పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం వరల్డ్లీ ప్రాబ్లమ్స్ అండ్ స్పిరిచువల్ ఆన్సర్స్ అన్న అంశం పైన మేము ముందుకొచ్చాం అంటే భౌతికంగా ఉన్న సమస్యలకి ఆధ్యాత్మిక సమాధానం మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు మరి ఆయన్ని అడిగి దీని గురించి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు థ్యాంక్ యూ సార్ మన భౌతికంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి అది ఒక పావర్టీ అవ్వచ్చు యుద్ధాలు అవ్వచ్చు రోగాలు అవ్వచ్చు వీటన్నిటికీ సమాధానం మరి ఆధ్యాత్మికతలో ఉందంటారా అన్ని ప్రశ్నలకి ఆధ్యాత్మికతలో సమాధానాలు ఉంటాయి అందుకే దాన్ని ఆధ్యాత్మికత అన్నారు ఓకే అంటే ఇప్పుడు ఒక పావర్టీ ఉంది అంటే ఒక పేదరికం ఉంది ఆ పేదరికంలో ఉన్నవాడికి ఆధ్యాత్మికంగా మనం ఏ రకంగా సహాయం పడగలుగుతాం అయితే ఒక ఆధ్యాత్మికత అతనికి ఏ రకంగా ఉపయోగం అవుతుంది సి ఏదైనా ఒక వ్యక్తి తన జీవితంలో తను ఏది క్రియేట్ చేసుకోవాలన్నా తన ఆలోచనతోనే కదా క్రియేట్ చేసుకుంటాడు ఎస్ పావర్టీ అన్నది ఒక ఆలోచనే కదా ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలోచన సరి అయితే పావర్టీ ఉండదు ఇక్కడ పవర్టీ థాట్స్ ఉంటే జీవితం పావర్టీగా ఉంటుంది ఓకే అంటే పేదరికంతో బాధపడుతున్నాడు అంటే ఆ పేదరికమైనటువంటి థాట్స్ ఇక్కడ ఉన్నాయి ప్రాస్పరిటీ థాట్స్ ఎక్కడ ఉంటే ప్రాస్పరిటీ లైఫ్ ఉంటుంది ఆధ్యాత్మికత అన్నది చాలా సరళమైనది చాలా సులభమైనది అర్థమైతే అర్థం కాకపోతే ఇదే చాలా డిఫికల్ట్ కూడా ఎస్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సృష్టి అంత జరుగుతున్నది ఒక ఆలోచనతో ఎస్ నీ జీవితం పేదరికంగా ఉన్న నీ జీవితం అద్భుతంగా ప్రాస్పరిటీతో ఉన్న సమృద్ధివంతంగా ఉన్న దానికి కారణం నీ ఆలోచన ఓకే నీ ఆలోచన మార్చుకుంటే నీ జీవితం మారుతుంది ఎస్ పేదరికమైనటువంటి ఆలోచనలు పేదరికమైనటువంటి నమ్మక వ్యవస్థలు పేదరికమైనటువంటి దాని ఎనర్జీ తాలూకా ఎమోషన్స్ మనలో ఉన్నప్పుడు ఎస్ మనం ఫిజికల్ లైఫ్లో పేదరికాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం చిన్నప్పుడు కట్టిక పేదరికాన్ని అనుభవించాను నేను ఓకే బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్ ఎస్ ఒకనొక టైంలో అసలు ఇలాంటి పవర్టీతో ఎందుకు జీవించాలి ఎందుకు ప్రాస్పరిటీతో జీవించకూడదు ఎస్ అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇమ్మీడియట్గా నా లోపల ఆలోచనలన్నీ చేంజ్ చేశాను అప్పటి వరకు నాకు ఉన్నటువంటి ఆలోచనలేంటి డబ్బు పట్ల చాలా వ్యతిరేకమైన ఆలోచనలు ఉండేవి ఆ వ్యతిరేకమైన ఆలోచనలు అన్నింటినీ తీసిపడేశాను పక్కన ఓకే మనీ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ ఆ ఎనర్జీని మనం రెస్పెక్ట్ చేసినప్పుడు ప్రేమించినప్పుడు దాని పట్ల కేర్గా ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా మన లైఫ్లోకి ఫ్లో అవుతుంది నా ఆలోచనలు ఎప్పుడైతే మారిపోయాయో నా లైఫ్లోకి అబండెన్స్ వచ్చేసింది ప్రాస్పరిటీ వచ్చేసింది ఎస్ సింపుల్ మార్చాల్సిన చిప్ ఇది ఈ చిప్పులో సాఫ్ట్వేర్ మార్చేయాలంతే ఓకే అదే ఆధ్యాత్మికత స్పిరిచువల్ సైన్స్ ఎస్ సరి జ్ఞానాన్ని ఇవ్వడం ఏంటి ఆ సరైన జ్ఞానం అంటే స్పిరిచువల్ సైన్స్ ఎస్ ప్రతి ప్రాపంచికతలో ఉండేటువంటి ప్రతి సందేహానికి ఆధ్యాత్మికతలో సమాధానాలు ఉంటాయి దాని యొక్క సమాధానం ఆధ్యాత్మికతలో ఉంటుంది ప్రాపంచికతలో ఉండదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ మరి చాలామందికి రోగగ్రస్తులు ఉంటారు అంటే ఆ మందు వేసుకుంటే కానీ అంటే చిన్న చిన్న మెడిసిన్స్ వేసుకుంటే కానీ ఆ రోగాన్నించి బయటపడలేకపోతారు మరి అలాంటి వ్యక్తులకి మరి ఆధ్యాత్మికంగా మరి వాళ్ళకి ఎలా ఉద్బలం లభిస్తుంది అంటారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రోగం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది చెప్పండి రోగం రోగం అంటే ఒక మానసిక దౌర్బల్యం అని చెప్పచ్చా మానసికంగా సరైన ఆలోచన లేకకుండా ఉంటే అది భౌతికంగా ఒక రోగం కింద వస్తుంది అది ఒకనొక కారణం బేసిక్గా మనిషి తన యొక్క జీవితం ఎలాగైతే జీవించాలో ఎంత సమర్థవంతంగా జీవించాలో ఎంత అద్భుతంగా జీవించాలో తన యొక్క నిజ స్వరూపం ఏంటో ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ రోగాలు వస్తున్నాయి ఓకే మెయిన్ రీజన్ అది ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పర్పస్తో వచ్చింటాడు ఎస్ ఆ వ్యక్తి ఆ పర్పస్ తెలియకోకుండా జీవిస్తూ ఉన్నాడు అనుకుందాం వాడు జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నీ కాక జీవితంలో ఉండాల్సిన అన్ని ఉంటాయి తృప్తి ఉండదు జీవితం ఎందుకు పుట్టామో తెలియకోకుండా ఆ పర్పస్లో లేకుండా మన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తెలియని అసంతృప్తి జీవితంలో అలుముక్కుపోతుంది అలానే ఈ జీవితంలో కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని వస్తారు అవి కాకుండా ఏవేవో ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఎస్ దీనివల్ల ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ అంతా కూడా చాలా ఇబ్బందిగా గురవుతూ ఉంటారు వాళ్ళు చాలామందికి రోగాలు రావడానికి మూల కారణాలు ఏంటంటే వాళ్ళ క్రియల్ కెపాసిటీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళ లోపల ఉన్న దైవత్వాన్ని కనుక వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి సఫర్ అవ్వరు వాళ్ళు డిసీజులతోటి ఓకే రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓవర్ స్ట్రెస్ ఓవర్ టెన్షన్ ఓవర్ ఫియర్స్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోజుకు వంద రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం ఓకే సహజంగా ఉదాహరణకి లేదా ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం లేదా ఒక పదివేలు సంపాదిస్తాడు అనుకుందాం ఓకే ఒక రోజుకు ఈ వ్యక్తి ఒక రోజుకు నేను కోటి రూపాయలు సంపాదించాలి అని ఆలోచిస్తే ఏమొస్తుంది ఫస్ట్ ఫస్ట్ టెన్షన్ వస్తుంది తర్వాత ఏమొస్తుంది తర్వాత మానసిక స్థితి చాలా ఒత్తిడికి లోన్ అవుతాడు స్ట్రెస్ వస్తుంది తర్వాత ఏమొస్తుంది తర్వాత రోగాల కింద ఫియర్ వస్తుంది ఇవన్నీ కలిపి మనుషులు రోగాలు తీసుకొస్తాయి ఇప్పుడు మనకు నెలకు ఒక శాలరీ వస్తుంది ఓకే ముప్పై వేలు నలభై వేలు శాలరీ వస్తుంది నాకు నెలకు నలభై లక్షలు రావాలి అన్నప్పుడు ఏమవుతుంది ఫస్ట్ టెన్షన్ వస్తుంది కదా ఇప్పుడు మనుషులందరూ ఎలా జీవిస్తున్నారంటే వాళ్ళ జీతము ఒక అమౌంట్ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఈఎంఐలలో కార్లు కొంటారు ఫ్లాట్లు కొంటారు ఈ కొనడం వల్ల ఏమొస్తుంది కొన్నప్పుడు బాగానే ఉంటుంది నెల నెల కట్టేటువంటి ఈ అమ్మాయిలకి వీళ్ళకు జ్వరం వస్తుంది ఎస్ ఓకే తినాలి కదా మెయింటెనెన్స్ ఉంటుంది కదా ఏం మిగలవు అసలు రోగాలు రావడానికి కారణం ఏమి మనిషి సహజంగా లేకపోవడం మనిషి ఏదైతే ఉందో దాంతో ఉండి ఆనందంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఏ మనిషికి ఏ రోగాలు రావు మనిషి సహజంగా లేకపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి అంటే తన స్థాయికి మించి ఎక్కువ లబ్ధి పొందాలి అని అనుకోవడం అన్నది కూడా ఒక రోగం కింద అని చెప్పుకోవచ్చా మానసిక రోగం అనుకోవచ్చా అంతే కదా ఇప్పుడు సంపాదించడం అనేది తప్పు కాదు ఎస్ కానీ నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటూ నిన్ను నువ్వు టెన్షన్ పెట్టుకుంటూ నిన్ను నువ్వు భయాలకు గురి చేసుకుంటూ ఇంత ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడి ఫీల్ అవుతూ ఒకవైపు నిన్ను ఇంత చంపుకుంటూ ఆ వచ్చే డబ్బు ఏం చేసుకుంటావు అట్ల సంపాదించిన చాలామంది ఈ ఈరోజు అన్నం తిన్నట్టు తింటుంటారు మాతరలు ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి రాత్రి ఒకటి వేస్తూనే ఉంటారు భోజనం తిన్నట్టు తింటారు కొంతమంది టాబ్లెట్సు ఎందుకంటే జీవితకాలం కంప్లీట్గా డబ్బు కోసం పూర్తిగా అన్నింటిని పనంగా పెట్టి పనిచేసి ఉంటారు ఈరోజు డబ్బు అయితే వచ్చింది కానీ ఈ అద్భుతమైనటువంటి దేహాన్ని కంప్లీట్గా తో కోల్పోయారు పాపం ఎప్పుడైతే ఈ విజ్డమ్ ఉంటుందో మన దగ్గర ఆధ్యాత్మికత అనేది మన దగ్గర ఉంటుందో అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అది ఒకవేళ మనకు విపరీతమైన ఆశ పుట్టిందనుకో డబ్బు సంపాదించాలి లేకపోతే బిల్డింగులు కట్టాలి లేకపోతే ఏదైనా విపరీతమైన ఆశ పుట్టినప్పుడు ఈ ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఎరుక మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు అరే బై ఒక ఇల్లు ఉంది కదరా అది ఎందుకు ఏం చేసుకుంటావు పద్దాండ్లలో అయితే పోయి ఉండలేవు కదా నువ్వు చెప్తుంది అదే ఇది ఆధ్యాత్మికత కోసం పెట్టు ఈ ఎనర్జీని ఇక్కడ ఇక్కడ కేంద్రీకృతం చేయి ఎస్ ఎందుకురా నీకు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు జీవితకాలం అంతా తిన్నా కానీ పది కోట్లు తినలేవు కదరా ఆ ఎనర్జీని పది మంది కోసం ఖర్చు పెట్టు కరెక్ట్ ఆ ఎరుక గైడ్ చేస్తుంది నీకు ఇంత పవర్ ఉంది ఈ పవర్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదిస్తున్నావు ఎందుకురా నీకు అడ్డగోలుగా సంపాదించడం పవర్ని ఆ పవర్తో పది మందికి హెల్ప్ చేయి ఉన్నతంగా ఎదుగుతావు ఆ ఎరుక గైడ్ చేస్తుంటుంది ఆల్వేస్ ఇప్పుడు ఎప్పుడైతే మనిషి తను జీవించాల్సిన విధంగా జీవిస్తే మనిషికి ఏ రోగం రాదు ఎస్ మనిషి ఎలా జీవించకూడదు అలా జీవిస్తున్నాడు ప్రజెంట్ ఓకే చాలామంది డబ్బు యొక్క వ్యామోహంలో పడిపోయి కనీసం తినరు సరిగ్గా దీనివల్ల ఈ శరీరం ఎంత డ్యామేజ్ అవుతుందో ఎస్ చెప్పడంలో కాదు సో అంటే రోగాలు రావడానికి మనిషి యొక్క విపరీతమైనటువంటి స్ట్రెస్సు టెన్షను భయాలు ఆ మనిషికి ఉండేటువంటి ఆందోళనలు ఆ మనిషిలో గూడు కట్టకపోయినటువంటి ఒక నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఏమైపోతాయంటే రోగాలుగా సంక్రమిస్తాయి ఎస్ ఈ రోగాల బారిన పడిన తర్వాత నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే లాభం నీకు షుగర్ ఉంది అనుకో ఎస్ స్వీట్లు తినగలుగుతావా నీకు ఏం తిన్న ప్రాబ్లమే స్వీట్స్ ఎస్ దేనికి నీ దగ్గర ఉన్న డబ్బు సరిగ్గా స్వీట్ ముక్క తినలేని నీకు డబ్బు ఎందుకు అంటే మనిషి సహజంగా లేకపోవడం వల్ల రోగాలు వస్తున్నాయి ఎస్ సహజంగా ఉంటే ఏ రోగాలు రావు ఎందుకు వస్తాయి చెప్పు ఎస్ కాబట్టి ధ్యానం అన్నది ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని మన యొక్క ఎరుకతో ఎక్కడికక్కడ సెట్ చేస్తూ ఉంటుంది అది సిట్రైట్ చేస్తుంటుంది అసలు రాకోకుండానే చేస్తాయి రోగాలను వచ్చిన రోగాల్ని కంప్లీట్గా వెళ్ళిపోయేటట్లు చేస్తుంది ఎస్ ఎందుకంటే ఆ శక్తి ధ్యానం అనేటువంటి శక్తి ఇంటర్నల్గా లోపల నుంచి రోగాన్ని క్లియర్ చేస్తుంది బయట నుంచి క్లియర్ చేయదు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఎంతో మంది క్రైమ్ రేట్ అన్నది అన్ని దేశాల్లోనూ చూస్తే కనుక ఎక్కువైపోయింది డబ్బు కోసం హత్య చేయడం కానీ లేకపోతే ఒక రిలేషన్షిప్ కోసం హత్య చేయడం కానీ బిజినెస్లో వాళ్ళ పార్ట్నర్ మోసం చేయడం కోసం క్రైమ్స్ చేయడం కానీ ఇలాంటి క్రైమ్స్ రేట్లన్నీ చాలా ఎక్కువ అయిపోతుంది మరి ఇలాంటి క్రైమ్స్ రేట్ ఎక్కువ అయిపోయిన ఒక సమాజంలో ఈ ఈ భూమిపైన మరి ఆధ్యాత్మికత ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు ఈ క్రైమ్ రేట్ తగ్గించడానికి కానీ లేకపోతే కంప్లీట్గా నిర్మూలించడానికి మరి ఆధ్యాత్మికతే ఒక ఆ ఒక భాగం ఏంటి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్రైమ్ అయినా తీసుకో ఓకే దొంగతనం కావచ్చు లేకపోతే మోసం చేయడం కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఎనీ క్రైమ్ ఏ క్రైమ్ అయినా తీసుకో అది జరగడానికి ఒక కారణం ఉంటుంది చేసేవాడు ఏమంటాడంటే వాడి కారణాలు వాడి కరెక్ట్ ఏదో కారణంతోనే కదా చేస్తాడు ఇప్పుడు పొలిటీషియన్స్ తీసుకో ఎస్ ఒకళ్ళు ఒక పోస్ట్లో ఉంటాడు ఓకే తన వెనుక ఉన్నవాడు ఆ పోస్టుకు రావాలని చెప్పేసి ఆ పోస్ట్లో ఉన్న వాళ్ళ మీద ఎన్నో నిందలు వేస్తారు ఎన్నో ఆరోపణలు చేస్తారు ఆ పోస్ట్లోకి వీడు వచ్చేస్తాడు ఎస్ అతని వాదన అతని కరెక్ట్ ఎవరి వాదనలు వాళ్ళకి కరెక్ట్ ఉంటాయి క్రైమ్ ఇప్పుడు దొంగతనం చేసేవాడు నాకు అవసరం ఉంది నా దగ్గర లేదు కాబట్టి దొంగతనం చేసినా అంటాడు ఉదాహరణకు దొంగతనం చేసినటువంటి వాడికి వాడి యొక్క రీజన్స్ వాడికి ఉంటాయి ఎవడన్నా హత్య చేసి ఉంటాడు చంపేసి ఉంటాడు ఎదుటివాడిని వీడు హత్య చేయడానికి వీడికో రీజన్ ఉంటుంది ఊరికే ఎందుకు హత్య చేస్తాడు ఏదో ఒక రీజన్ మంచిగా చెడా పక్కన పెట్టు ఒక రీజన్ ఉంటుంది మోసం చేసేవాడికి ఒక రీజన్ ఉంటుంది నేను ఈ కారణం చేత మోసం చేయాల్సి వచ్చింది చేసేసానంటాడు ఎవరి రీజన్స్ వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తాయి కానీ సంపూర్ణ సత్యంలో అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా జ్ఞానం లేకపోవడం వల్ల జరిగేటువంటి చర్యలు ఇవన్నీ మనిషికి నిజంగా జ్ఞానమే ఉందనుకో ఆ జ్ఞానం మనిషిని ఎలా బతకాలో ఎంత అర్థవంతంగా బతకాలో ఎంత పటిష్టంగా జీవించాలో అన్ని విషయాలు అద్భుతంగా ఆ జ్ఞానం ఆ జ్ఞానం లేనప్పుడు ఆ విధంగా జీవించలేడు ఏ మనిషి కూడా జీవించలేడు అది వాళ్ళ తప్పే కదా అది జ్ఞానం లేకపోవడం వల్ల ఎలా వస్తుంది ఆ జ్ఞానం విశేషమైనటువంటి ధ్యాన శక్తి ధ్యానం ద్వారానే వస్తుంది ఎస్ విశేషంగా స్వాధ్యాయం అనేది ఉండాలి ఎందుకు సజ్జనులతో సాంగత్యం చేయాలంటారు సజ్జన సాంగత్యం చేయడం వల్లే మనం మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలను మనం చేయగలుగుతాం ఎస్ మనకు సామెధి ఉంటుంది చెడ్డవాడిని ఒక వంద రూపాయలు ఇచ్చి వదిలించుకోవాలి మంచివాడిని ఒక కోటి రూపాయలు ఇచ్చినా సరే కొనుక్కోవాలంటారు ఎందుకని ఎందుకంటే అటువంటి వ్యక్తులు మన జీవితంలో ఉండడం చాలా అవసరం వాట్ ఈజ్ వాట్ అనేది ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళు ఎస్ సరే పప్పులో కాలేస్తున్నావు అట్లా పోకూడదు అని చెప్తారు వాళ్ళు పోతే పోతాడు అది వేరే విషయం అది చెప్పే వాళ్ళైతే ఉంటారు ఉంటారు ఏ క్రైమ్ అయినా సరే అది ఆ మనిషి చేయడానికి ఏకైక కారణం ఆ జ్ఞానం లేకపోవడం ఇప్పుడు కర్మసిద్ధాంతం గురించి వాడికి తెలిసిందనుకో ఉదాహరణకు ఎవడైనా మోసం చేస్తాడా ఎవడైనా హత్య చేస్తాడా ఎవరైనా దొంగతనం చేస్తారా వీడు వంద రూపాయలు దొంగతనం చేశాడు అనుకుందాం లక్ష రూపాయలు వెళ్తుంది ఎస్ అది తెలిసిందనుకో వీడు దొంగతనం చేస్తాడా ఫస్ట్ ఒక దొంగకి ఎప్పుడు భయం ఉంటుంది ఆల్వేస్ వాడి వాడి ఇంటర్నల్ ఫ్యాక్టర్ భయం ఉం ఆ జీవితంలో భయం ఉన్నప్పుడు దాన్ని జీవితం అని ఎందుకు అంటారు ఓకే తప్పు చేసేవాడికి ఎప్పుడు భయం ఉంటుంది తప్పుతో జీవించే అంటే ఆ భయంతో జీవించే జీవితం దాన్ని జీవితం అని అంటారా అదేం జీవితం జీవితం ఎప్పుడు పటిష్టవంతంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక ఫ్లో తప్పు చేసిన వాడికి చేశాను అన్న ఫీలింగ్ ఉన్న ఆ ఫ్లో ఉండదు అంటే జీవితం చాలా భయంగా ఉంటుంది లోపలంతా ఒక నరకం అది జీవితం అంటారు దాన్ని లోపల నరకం అనుభవిస్తూ ఉంటాడు వాడు బయటికి మామూలుగా ఉంటాడు సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎనీ క్రైమ్ ఎస్ అది జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుంది ఆ ఎరుక లేకపోవడం వల్ల జరుగుతుంది ఆ ఎరుకను మనం పెంచుకోవాలా ఎస్ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి సో దీని ద్వారా ఏ క్రైము ఉండదు తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ అనుకుందాం ఎస్ ఉదాహరణకు క్రైమ్ అనుకుందాం ఇక్కడ మనం విధించే శిక్షల వల్ల ఎవరేం మారట్లేదు యాక్చువల్గా ఇంకా ఎక్కువ చేస్తున్నారు జైళ్ళల్లో ఈ శిక్ష ఏంటంటే ఈ పని చేస్తే ఈ శిక్ష ఈ పని చేస్తే ఈ శిక్ష అని విధిస్తారు కదా ఎస్ సో దీనివల్ల వాళ్ళల్లో ఆ ఖైదీలలో మార్పులు రావట్లా ఇంకా మళ్ళీ ఇంకా ఇంకా ఎక్కువగా చేస్తున్నారు తప్ప తక్కువ అవ్వట్ల చాలా చోట్ల కొంతమంది మారుతున్నారు కొంతమంది చాలా అద్భుతంగా మారుతున్నారు అద్భుతంగా సేవలు చేస్తున్నారు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కానీ కొంతమంది కరుడు కట్టిన తీవ్రవాదులాగా తయారవుతున్నారు ఎందుకంటే బేసిక్గా వాళ్ళ లైఫ్లో ఆ ప్రేమ ఆ కేరింగ్ ఆ రెస్పెక్ట్ ఆదరణ ఇవన్నీ ఉండట్లా వాళ్ళ పట్ల ఇవి ఉండడం ఇంపార్టెంట్ అందుకే జైలులో పోయి మనం ధ్యానం చెప్పేవాళ్ళం వాళ్ళని చక్కగా మాట్లాడే వాళ్ళం చక్కగా వాళ్ళతో ప్రేమగా ఉండేవాళ్ళం ఎస్ వాళ్ళకి మంచి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళం అనేక జైళ్ళల్లో మనం క్లాసులు చెప్పడానికి ఏకైక కారణం అదే క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక ఎమోషన్స్లో ఏదో ఒక తెలియని అజ్ఞానంలో చేసిన పనులు అవన్నీ సో వాళ్ళ పట్ల ఒక సరైన బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళకి కొన్ని వాళ్ళ విషయాలను అంటే పంచుకోవడం కానీ సూచనలు చేయడం కానీ ఆ ప్రేమతో చెప్పడం కానీ అది వాళ్ళకి చాలా అవసరం యాక్చువల్గా అది ఉన్నప్పుడు చాలా అద్భుతంగా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు అలా మారుమూలు చాలా మంది ఉన్నారు చర్లపల్లి జైల్లో ఫార్టీ డేస్ మెడిటేషన్ టీచ్ చేసాం ఫార్టీ డేస్ ఓకే దాంట్లో కరుడు కట్టిన తీవ్రవాదులు ఉన్నారు అందరితో మాట్లాడే వాళ్ళం వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళం దాంట్లో నుంచి రిలీజ్ అయిన వాళ్ళు ఈరోజు ఎంతో అద్భుతంగా మహా అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎస్ ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానవంతంగా తయారవుతారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఇప్పుడు భూమిపైన వేధిస్తున్న ఒక సమస్య ఏంటంటే యుద్ధాలు అంటే ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించాలని ఏదో రకంగా గొడవలు చేయాలని ఈ భూమి మీదంతా కూడా మరి ఎన్నో గొడవలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం యుద్ధాలు జరుగుతున్నాయి సో ఈ యుద్ధాలన్నింటినీ చెక్మేట్ పెట్టాలంటే మరి ఈ ఆధ్యాత్మికత అన్నది ఏ రకంగా ఉపయోగపడుతుందంట అది ఈ జన్మకు అవుతుందో లేదో తెలియదు ఫస్ట్ ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది ఎస్ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది నెక్స్ట్ మూడో ప్రపంచ యుద్ధం దానికి తగ్గట్లుగా అందరు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ లాగా ప్రతి ఒక్కళ్ళు ఉంటే ఏ యుద్ధాలు రావు నరేంద్ర మోడీ లాగా ప్రతి రాజకీయ నాయకుడు ఉంటే ఏ యుద్ధాలు రావు ఒక ఆదిత్యనాథ్ యోగి లాగా ఎస్ ఉంటే ఏ యుద్ధాలు రావు ఎస్ ఓకే కానీ ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్న దేశంలో ఉన్న మనుషులు ఆనందంగా జీవించేటువంటి ప్రయత్నాలను ఆ దేశ రాజకీయ నాయకులు చేయకుండా ఈ ప్లేస్ నాది ఆ ప్లేస్ నాది దీన్ని ఆకుపై చేయాలి దాన్ని ఆకుపై ఏం చేసుకుంటావు ఆకుపై చేసి ఏమన్నా చేసుకుంటావా ఇప్పుడు భారతదేశంలో ఉదాహరణ చెప్తున్నా ఇంత భూమి ఉంది ఏం చేసుకుంటాం దేన్నైనా కొత్తగా ఇంకొక భూమి వచ్చింది అనుకో లేదా కొత్తగా ఇంకొక దేశాన్ని మనం ఆకుపై చేసినాం అనుకో ఏం చేసుకుంటాం పోయి ఎవరైతే తనలో తాను స్థిరంగా ఉండడో ఎవరైతే తనలో తాను ఆనందాన్ని పొందలేడో బయట ఏదో చేసి ఆనందాన్ని పొందాలి అని అనుకుంటుంటారు బయట ఇంకేదో చూ చేసి తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటుంటారు ఎస్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఒకటి రెండు కాదు చాలా ప్రాబ్లమ్స్ అందుకే సోక్రటీస్ ఏమంటాడంటే ఈ యొక్క రాజకీయ జ్ఞానం అనేది సరి అయిన రాజకీయ జ్ఞానం అనేది చాలా అవసరం ఎస్ అదర్వైజ్ ఏమవుతుందంటే ఎంతోమంది సఫర్ అవ్వాల్సి వస్తుంది ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు ఒక దేశంలో ఒక నాయకుడు కనుక సరిగా లేకపోతే ఆ ఒక నాయకుడు వల్ల కొన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది సఫర్ అవ్వాల్సి వస్తుంది జర్మనీలో హిట్లర్ ఇంత ఉన్నాడు పొట్టివారు గట్టివారు అన్నట్లు ఇంత ఉన్న హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధాన్ని నడిపించేశాడు ఎంత రక్తపాతం అది ఎంత క్రూయాలిటీ చదివితేనే ఏడుపు వచ్చేస్తుంది నిజంగా జరిగినప్పుడు ఎంత ఫేస్ చేసి ఉంటారు ఎన్ని ఉంటాయి ఆ భూమి మీద ఎన్ని భయంకరమైన ఆలోచనలు ఉంటాయి ఇంకా అల్టిమేట్గా జ్ఞానం అన్నది ఒక మనిషిలో లేకపోతే ఆ మనిషి యొక్క ఎఫెక్ట్ ఆ మనిషి చేసే ఆలోచనలు కానీ మాట్లాడే మాటలు కానీ చేసే పనులు కానీ ఎఫెక్టు ఆ వ్యక్తే కాదు కొన్ని లక్షల మంది దాని బారిన పడతారు ఎస్ అందుకే సరి అయిన జ్ఞానంతో ఉండాలి రాజకీయ నాయకుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేని రాజకీయ నాయకుడు అసలు రాజకీయ నాయకుడే కాదు ఫస్ట్ ఎందుకంటే తనకు అన్నీ తెలిసి ఉండాలి ఆత్మ అంటే ఏంటి ఎదుటి వ్యక్తులు ఎవరున్నారు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి ఎస్ ఏ విధంగా అందరి శ్రేయస్సు కోసం మనం పాటుపడాలి ప్రాపంచికత ఎంత ఇంపార్టెంటో ఆధ్యాత్మికత అంతకన్నా ఇంపార్టెంట్ ఎస్ ఓకే అది తెలియనప్పుడు నువ్వు ఇంత 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 పెద్ద పెద్ద దేశాలను ఎలా పాలిస్తారు ఎందుకు ఇప్పుడు గొడవలు అవుతున్నాయి ఒక ఒక దేశానికి ఇంకో దేశానికి గొడవలు ఎందుకు అవుతున్నాయి ఆ జ్ఞానం లేకపోవడం వల్లే ఎస్ జ్ఞానం ఉంటే గొడవలు ఎందుకు ఉంటాయి ఎవరు ఒకరు సర్దుకుంటారు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎస్ ఆ జ్ఞానం లేనప్పుడు ఇవి రావు ఎవడు తగ్గడు ఎందుకు తగ్గాలనుకుంటాడు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ఆధ్యాత్మికవేత్త ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ ఎలా చెప్పాలో అది చెప్పగలగాలి ఎస్ సి ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కీప్ ఆన్ అన్నింటికి సింగిల్ సొల్యూషన్ ఏంటంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటిది ఎవరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ భూమి మీద ఏ ప్రాబ్లం ఉండదు క్రైమ్ ప్రాబ్లం ఉండదు రోగం అనే సమస్య ఉండదు అంటే ఒకటి రెండు అని కాదు ఏ సమస్యలు ఉండవు ఏ స్ట్రెస్ ఉండదు టెన్షన్ ఉండదు ఆందోళన ఉండదు ఏవి ఉండవు అది తెలియనప్పుడు అన్నీ ఉంటాయి అందుకే ఆధ్యాత్మికత అనేది తప్పనిసరి స్పిరిచువల్ సైన్స్ అన్నది చిన్న స్టూడెంట్ దశ నుంచే మనం నేర్పించగలిగితే అది భవిష్యత్తుకు గట్టి పునాది అవుతుంది ఒక స్ట్రాంగ్ పర్సన్స్ వస్తారు ఎస్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలామంది చాలా వీక్ పర్సన్స్ అందుకే వాళ్ళు వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండలేరు పక్క వాళ్ళు అంతకంటే ఆనందంగా ఉండలేరు దేశం బాగుపడాలంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి ఒక యోగి ఆదిత్యనాథ్ గారు లాగా ఒక నరేంద్ర మోడీ గారు లాగా స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి అప్పుడే దేశం బాగుంటుంది అలాంటి జ్ఞానం ఉండాలి వాళ్ళకి ఏముంటుంది చెప్పు సన్యాసులకి అంటే ఎంత స్ట్రెంగ్త్గా ఉంటారు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు దేనికి వాళ్ళు చలించరు అల్టిమేట్గా దేశం యొక్క డెవలప్మెంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఎస్ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధ్యాత్మికత అన్నది ఉంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు ఆధ్యాత్మికత లేని సన్యాసులు కూడా మళ్ళీ ఏం చేయలేరు సన్యాసి కూడా గానక్కర్లేదు ఒక కృష్ణుడు ఏం కాదు ఒక రాముడు ఏం కాదు ఎస్ అవునా కదా వీళ్ళంతా సన్యాసులు ఏం కాదు అద్భుతంగా పాలించారు రామరాజ్యం అంటారు అందుకే రాముడిలా పాలించాలి అంటే రాముడు అంతటి జ్ఞానం ఉండాలి ఉన్నవాడు రాము రామరాజ్యం చేయగలడు అదర్వైజ్ ఎలా చేస్తారు ఈరోజు భూమి మీద చిన్న పిల్లలు ఆ బాంబులు పడి తల పక్కనబడి మొండెం పక్కన పడి ఓకే చేతులు కాళ్ళు పోయి రక్తం ఇట్లా ఇట్లా నీళ్ళలాగా పారుతూ ఉంటే ఒక వ్యక్తి హృదయం ద్రవించట్లేదు అది కరగట్లేదు అంటే ఏంటి అర్థం పండు ముసలివాళ్ళు ఆ బాంబుల తాకిడికి పిట్టల్లాగా రాలిపోతున్నారు అంటే వాళ్ళు ఎంత పువేశారు అంటే ఒక దేశానికి అధ్యక్షుడు పోస్టులో ఉండేటువంటి ఒక వ్యక్తికి సరైన జ్ఞానం లేకపోతే ఆ దేశంలో ఉండేటువంటి కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది దానికి ఎంత సఫర్ అవుతున్నారు ఎస్ ఇంకా నా లెక్కలో చచ్చిపోయినోడు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఏం బాధ లేదు ఇంకా కానీ బతికున్నోడు ఎప్పుడు చచ్చిపోతానో తెలియని భయంతో ప్రతిక్షణం చస్తూనే ఉంటాడు ఎస్ అది చాలా భయంకరమైంది ఇంతటి అజ్ఞానం ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే వ్యక్తుల్లో జ్ఞానం లేకపోవడం ఎస్ అసలు పిఎంసి లాంటి ఛానళ్ళు కనీసం ఒక లక్ష ఛానళ్ళు పెట్టలో ఒకటి కాదు పెట్టాల్సింది లక్ష ఒక లక్ష ఛానళ్ళు పెట్టాల ఈ భూమండలానికి జ్ఞానం అందించాలంటే ఎస్ అంత అవసరం ఉంది సో జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్ జ్ఞానం లేకపోతే జీవితం నాకు గనుక జ్ఞానం లేకపోతే నా జీవితం నాకు ఉపయోగపడదు నీకు ఉపయోగపడదు పక్కన వాళ్ళకి అంతకంటే ఉపయోగపడదు ఎస్ ఈ భూమి మీద ఎప్పుడు లేనన్న డైవర్సులు జరుగుతున్నాయి ఎస్ విడాకులు జరుగుతున్నాయి కారణం జ్ఞానం లేకపోవడం ఈ భూమి మీద ఎప్పుడూ జరగనంత వినాశనాలు జరుగుతున్నాయి కారణం జ్ఞానం లేకపోవడం క్రైమ ఎంత పెరుగుతోంది జ్ఞానం లేకపోవడం వట్ ఎవర్ ఏదైనా తీసుకో ఎందుకు మనిషి ఇంత రోగాల పాలవుతున్నాడు ఇన్నిన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ఇన్నిన్ని ఎన్ని ఉన్నా మనిషికి ఆనందం అనేది లేదు ఎందుకంటే మనిషి తను ఏ జ్ఞానంతో అయితే జీవించాలో ఆ జ్ఞానం లేకపోవడం వల్ల గారు మరితే అన్ని సమస్యలకి ఒకటే సమాధానం ఏంటంటే ధ్యానం అన్నది మీ ఫైనల్గా అల్టిమేట్గా చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు ఆ ధ్యానం చేసి ఆధ్యాత్మికతలో ఆ ఒక జర్నీ చేస్తే కనుక ఈ సమస్య నుంచి బయటపడచ్చు అని చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ సో సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు